కలియుగం ఇప్పుడు ప్రస్తుతం అందరూ కొత్త కొత్త సినిమాలు చూసి కలియుగం గురించి ఊహాగానంలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్త సినిమాలను కలియుగం మీద విపరీతంగా సినిమాలు అంటే ఆ సినిమాలో ఉండే నిజం అంటే కాదు అబద్ధం అంటే కాదు అది ఒక ఫిక్షన్ సినిమా స్పైడర్ మ్యాన్ గేరాలో అలాగే కొత్త కొత్త సినిమా చేస్తున్నారు కలియుగం మీద కలియుగం మీద ఎవరు సరిగ్గా సినిమా చేయరు. యుగ అంతం ఇప్పుడే జరుగుతుంది, ఇంకో 500 సంవత్సరాల తర్వాత జరుగుతుంది, 1000 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఇదంతా నిజం కాదు. ఇంకా 423 సంవత్సరాల దగ్గర జరగదు కలియుగం అంతం అవుతుంది. అంతవరకు కలియుగం బాగానే ఉంటుంది. 500 సంవత్సరాలకి 1000 సంవత్సరాలకి కలియుగం అనేది అంతం కాదు, కొత్త యుగం అనేది కాదు. కలియుగంలో ఎవరు దేవుడు? కలియుగం అంటే అధర్మానికి అధర్మము ఎక్కువ, కలియుగంలో కరుణ తక్కువ, ఇలానే ఉంటుంది కలియుగం అంటే. అంటే మీరు ధర్మం చేయడం చెప్పుకొని మోసం చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, అలాంటి స్వాములు, అలాంటి బాబాలు, అలాంటి గురువులు ఎక్కువ చేయి. చాలామంది గురువులు కానీ స్వాములు కానీ బాబాలు మేమే అదే ఇది, మేమే ఆ అంశము, ఆ దేవుడు, ఈ దేవుడు, మేమే అని చెప్తాం. అదంతా అబద్ధం. అదంతా జనాన్ని మోసగించడానికి వేసుకున్న ముసుగులు. కలియుగంలో ఎవరు? కలియుగంలో వేద వ్యాసు చెప్తున్నారు కలియుగాంతానికి ముందు కాదు విష్ణువు రాడు అని. అంటే మరి కొంతమంది బాబాలు స్వామిలు నేను ఆ దేవుడి అంశము, ఆ ఈ దేవుడి అంశము అంటారు, అవంతా నిజం కాదు, అవంతా అబద్ధం. డబ్బులు సంపాదించడానికి ఒక జనాన్ని అధర్మంలో పెట్టడానికి చేస్తాడు తప్ప ఏ స్వామి అలాగే ఎవరు నేను ఈ అంశం ఆ అంశం అది ఇది అని చెప్తుంటారో అదంతా చాలా అవ్వకూడదు కానీ మీరు అర్థం చేసుకోవాలి. కలియుగం అంతం వరకు మీకు నారాయణుడు అవతరించాడు. ఇంకా 400 సంవత్సరాలు 5 వరకు ఉంది, అప్పుడు నారాయణుడు అవతరిస్తాడు. అంతే, దాంతో మధ్యలో వచ్చి నేనే కృష్ణుని, నేనే రాముని, నేనే శివుడిని, నేనే నారాయణుడిని, నేనే ఆంజనేయుడిని, అవన్నీ చెప్తుంటారు. నేనే ప్రహ్లాదుడిని, నేనే శివుడిని, ఇలా అన్నీ చెప్తూ ఉంటారు. అవన్నీ నిజం కాదు. నిజంగా అలాగా వస్తారని వేదవ్యాసుడు భాగవతంలో రాయలేదు, భాగవతంలో చెప్పలేదు. మీకు ఎక్కువ రాదు. ఇప్పుడున్న వద్ద దొంగ స్వామిలు, దొంగ బాబాలు, కలియుగం అంతా దొంగ స్వామిలు, దొంగ బాబాలు ఉంటారు. వాళ్ళందరూ నేనే దేవుడు, నేనే స్వామీజీ, నేనే సర్వస్వం, నేనే బ్రహ్మాస్మి, నేనే అహం బ్రహ్మాస్మి. మా శిష్యులు, గురువులు అందరూ అలానే అంటుంటారు, నా గురువే పెద్ద, నా గురువే దేవుడు, మా గురువే దేవు అంశము, మా గురువే ఈ అంశం, ఈ అంశం అది అంతా అబద్ధం. అలాంటి వాళ్ళని నమ్ముతాను. అదంతా అహంకారంతో కూడిన, ఎక్కడ నేను దేవుణ్ణి, నేను అది ఇది అంటారో,
లేదా మా గురువే గ్రేట్ అంటే అది అహంకారం. అహంకారాన్ని అహంకారం ఎప్పుడు మంచిది కాదు, అహంకారాన్ని తొలగించాలి. అందుకే అలాగే ఎవరైనా నేనే దేవుణ్ణి, నేనే ఆంశం, మీ అంటూ మా బాబా, ఈ బాబా, ఆ స్వామి, ఈ స్వామి అంటే మీరు నమ్మొద్దండి. మీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కలియుగంలో వచ్చిన విపరీతంగా దొంగ స్వామీజీలు, దొంగ బాబులు చేసుకుని చేస్తారని అర్థం చేసుకోండి. ఈ కృష్ణుడు ఒకటే చెప్పాడు భాగవతం, కృష్ణ మీరు దయతో, ధర్మంతో, కరుణతో ఉంటే చాలు, మీకేమైనా కొంచెం సమయం వదిలితే ఒక నూటి సార్లు ఓం నమః శివాయని జపం చేయండి, లేదా దేవునికి హారతి ఇవ్వండి, అంతే. ఇదేం ప్రసాదం నైవేద్యం పెట్టండి, లేదా శ్రీమన్నారాయణ అని ఒక 100 సార్లు జపం చేయండి, అంతే. ఏ బాబాల దగ్గరికి, ఏ గురువు దగ్గరికి పోకండి. అంత అధర్మం మిమ్మల్ని అందరినీ తప్పుదారి పట్టిస్తారు, కలియుగ తప్పుదారి పట్టిస్తారు. కాబట్టి మీరు ఏ బాబా దగ్గరికి, ఏ స్వామి దగ్గరికి వెళ్ళకండి. మీకు సమయం దొరికితే జపం చేయండి, లేదా చిన్నగా పూజ చేయండి ఇంట్లో కానీ, లేదా దేవుని దేవస్థానికి వెళ్ళి చిన్నగా పూజ చేయండి, అంతే. అంతేకాని బాబాలు గురువుల దగ్గరికి వెళ్ళకండి, వెళ్ళి మోసపోకండి. ఇప్పుడు శరీరంలో శివుడు ఎక్కడున్నాడు, శివుడు ఎక్కడున్నాడు అంటే శివుడు అంటే అన్ని లోకాల్లో సంచరిస్తూ ఉంటాడు, అన్ని లోకాల్లో సంచరిస్తూ ఉంటాడు. ఒకసారి కాశీలో ఉండవచ్చు, ఒకసారి కైలాస పర్వతం మీద ఉండవచ్చు, ఒకసారి కైలాసం లోకంలో ఉండవచ్చు, ఒకసారి విశ్వానంతటిని తిరుగుతూ ఉండవచ్చు. విశ్వానంతటిలో శివుడు ఎక్కడైనా ఉండవచ్చు. శివుడు ఎక్కడున్నాడో అర్థమైంది సార్, శివుడు ఎక్కడైనా ఉండవచ్చు, శివుడు ఎక్కడున్నాడని చెప్పలేము. అందుకే మీరు అందరూ జపం చేయండి, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. అలా జపం చేస్తూ ఉండండి, అంతే. రోజు నమ శివాయ, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఈశ్వరి పూజ చేయండి, నమ శివాయ అనండి. కలియుగంలో, కలియుగంలో మీరు ధర్మంతో, కరుణతో ఉండాలి. మీరు పూజ చేయకపోయినా పర్వాలేదు, జపం చేయకపోయినా పర్వాలేదు, ఏది చేయకపోయినా పర్వాలేదు. మీరు ఫస్ట్ ధర్మంతో, కరుణతో ఉండండి. సమయం మిగిలితే అప్పుడు నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ అని జపం చేయండి, లేదా నారాయణ, శ్రీమన్నారాయణ, శ్రీమన్నారాయణ అని జపం చేయండి. అంతేగాని మీ ఏ బాబాల దగ్గరికి, ఏ దొంగ స్వాముల దగ్గరికి వెళ్ళకండి, వెళ్ళి మోసపోకండి. కలియుగాన్ని, కలియుగంలో అధర్మం చాలా ఎక్కువైంది, కరుణ ఎక్కడా లేదు. కరుణ అనేది చాలా తగ్గిపోయింది కలియుగంలో, అధర్మమే ఎక్కువైపోయింది. సో మీరందరూ చేసింది ఏమంటే ఫస్ట్ కరుణని, ధర్మాన్ని పెంచుకోండి. మీలో ఉన్న అధర్మాన్ని, ఆ కరుణ లేకుండా ఉండేతనాన్ని తగ్గించండి. ఫస్ట్ మీరు ధర్మంగా ఉండండి, మీరు కరుణతో ఉండండి, తర్వాత ప్రపంచానికి కరుణ ధర్మాన్ని నేర్పించండి, అంతే. అంతేకాని మీరు దొంగ స్వామిలు, దొంగ బాబా దగ్గరికి పోయి మోసపోకండి. అందరూ చెప్తారు ఇప్పుడు దొంగ స్వామీలు, దొంగ బాబాలు అంటే ఇప్పుడు అన్ని బాబాలు, అన్ని స్వామీజీలకి కోపం వస్తుంది. వీడే మమ్మల్ని దొంగ స్వామి అంటాడు, దొంగ బాబా అంటారు. అందరికీ రావచ్చు, అన్ని బాబాలకి రావచ్చు, అందరి స్వామికి రావచ్చు. వీడే నన్ను దొంగ స్వామికి, దొంగ బాబా అంటారు అని
మీరు దొంగస్వామికి దొంగ బాబా కాకుంటే మీరు నేనే విష్ణు అంశము, నేనే కృష్ణుడి అంశము, నేనే హనుమంతుడి అంశము, నేనే ప్రహ్లాదుడి అంశము, నేనే ఈశ్వరుడి అంశము అని ఎందుకు చెప్తారు? మీరు చెప్పరు. మీరు దొంగస్వామిలు కాకపోతే ఫస్ట్ ఆ మాట చెప్పరు. ఫస్ట్ ఆ మాట చెప్పరు. మీరు ఆ మాట చెప్తానంటే మీరు దొంగస్వామిలే, దొంగ బాబాలే. సత్యం ఎప్పుడు అలానే ఉంటుంది. సత్యం చెప్తే ఎవరికి అర్థం కాదు, అబద్ధం చెప్తే అందరూ నమ్ముతారు, నమ్ముతారు అబద్ధమే నమ్ముతారు. నేను స్వామీజీని అది ఇది అని చెప్తేనే నమ్ముతారు, కానీ నేను సత్యంగా నేను ఏమీ కాదు అని చెప్తే ఎవరు నమ్మరు. అది కలియుగం. సో మీరందరూ దొంగ స్వాముల దగ్గరికి, దొంగ బాబాల దగ్గరికి పోవద్దండి. అలా పోయితే మీ ఇష్టం, మీ కర్మ, మీరు అనుభవిస్తారు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. దానికి మీరు ఇలాంటివన్నీ చేయకండి. రోజు కొంచెం సేపు భజన చేయండి, జపం చేయండి. నమశివాయ 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 శ్రీమన్నారాయణ 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 నమశివాయ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నమశివాయ నమశివాయ శ్రీమన్నారాయణ 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 నమశివాయ 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 శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణ. ఈ మంత్రాన్ని జపం చేయండి రోజు. ఈ మంత్రాన్ని జపం చేస్తే మీరు నారాయణ్ణి స్మరించినట్లు ఉంటుంది, శివుణ్ణి స్మరించినట్లు ఉంటుంది. అంతే. మీరు ఇంకా ఏ గురువుల దగ్గరికి పోకండి, ఏ స్వామీజీల దగ్గరికి పోండి పోకండి. మీకు అంతగా పోవాలనుకుంటే దేవస్థానానికి పోకండి. అంతేకాని గురువులు స్వామీజీల దగ్గరికి పోకండి. 99.99% ఆల్మోస్ట్ 100% అందరూ దొంగ స్వామీజీలే, దొంగ బాబాలే.